ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వినుకొండలో అమలులో ఉందట ఈ ఇరవై ఏడు నుంచి ముప్పైవ తారీఖు వరకు జరిగిన ప్రతి సంఘటనకి గౌరవ పోలీస్ వారు మాకు లెక్క చెప్పాల్సింది ఎందుకంటే ఈ ఇరవై ఏడు నుంచి ముప్పై లోపల అంబటి రాంబాబు గారు వచ్చారట మరి ఎందుకన్న మనకు తెలియదు విడుదల రజనమ్మ గారు వచ్చారట అంటే దానికి ముందుకు రాలేదు దానికి తర్వాత రాలేదు ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లోనే వచ్చారు అదే రకంగా పిన్నెల రామకృష్ణ గారు వాళ్ళ తమ్ముడు ఏదో ర్యాలీ పెట్టారట దాని తర్వాత ఇంకెవరు వచ్చారండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారంట దీని అర్థం ఏంటో తెలుసా అండి అధికార పార్టీ మేము ఏమైనా చేయగలుగుతాం సెక్షన్ మేము రాగలుగుతాం మేము తిరగలుగుతాం అది మాకు సంబంధం లేదు కేవలం ప్రతిపక్షానికి మాత్రమే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని జనసంచారానికి చెప్పడానికి ఒక ప్రజాస్వామ్య విధ్వంసానికి లేదా రాష్ట్రంలో ఆయన ఒక రాజ్యాధికారం మీద ప్రమాణం చేసి వచ్చాడా బైబుల్ మీద భగవద్గీత మీద చేశాడా ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే ఈరోజు మా జన సైన్యానికే కాదు టీడీపీకే కాదు ప్రతిపక్షం కాదు అధికార పార్టీ వాళ్ళకు కూడా వర్తించింది మరి అదేంటి వాళ్ళు వెహికల్స్ వేసుకొని ర్యాలీలు చేసేసుకోవచ్చు కానీ మాకు అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి డ్యూటీ ఆ రోజు జగన్ అన్న ఇళ్ళు ఫెయిల్ అయిపోయినాయి వాటిని ఫోటో తీసి పెట్టమన్నాం నిశంకుర శ్రీనివాస్ గారు ఆయన డ్యూటీ చేయాలి కాబట్టి ఆయన వెళ్ళి ఫొటోస్ తీశారు ఆయన ఏమన్నా ర్యాలీలు చేశారా ఒక కార్లు తీసుకెళ్లారా లేకపోతే స్లోగన్స్ ఇచ్చారా లేకపోతే మైకులు పెట్టారా లేకపోతే పార్టీ బ్యానర్లు పట్టుకొని బైకుల మీద తిరిగారా ఏ గ్రౌండ్స్లో శ్రీనివాస్ గారి మీద కేసులు పెడతారు అదే రకంగా అవే కేసులు పిన్నలి రామకృష్ణారెడ్డి గారు తమ్ముడు చేసిన ర్యాలీలకి అదే రోజుల్లో వర్తించదా అంటే అధికార పార్టీ దమ్ముంటే ఏమైనా చేసేయగలుగుతామా ఇదేనా మీరు ప్రజాస్వామ్యానికి ఇచ్చే మెసేజ్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో మీరు చేస్తేనేమో మంత్రాలు మేం మాట్లాడితేనేమో బూతుల ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇదే భయం అనమాట వినుకొండలో జన సైన్యాన్ని తొక్కడానికి వినుకొండలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి మేమేమైనా చేయగలుగుతాం వన్ ఫార్టీ ఫోర్లో వచ్చారట వాళ్ళు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వాళ్ళు రావాల్సిన పరిస్థితి ఏంటి ఎవరికి బాగోపోతే పరామర్శించారు సో ఎందుకు రావాల్సి వచ్చింది ప్రతిదీ పిన్ టు పిన్ నోట్ చేసుకుంటామండి ఈరోజు సిఐ గారికి ఫోన్ చేశారు సార్ శ్రీనివాస్ గారి మీద కేసు కట్టారంట కదండి అవునండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుగా ఉంటాయి చేశాడు ఏం చేశాడో నాకు చెప్పండి ఆ నాలుగు రోజుల్లో ఏం జరిగినాయో నేను మీకు చెప్తాను కంప్లైంట్ ఇచ్చినామని పిలిపించండి ఆ రోజు వర్కింగ్ డేనా లేకపోతే హాలిడేనా లేకపోతే ఆ డ్యూటీలో ఉందా ఆవిడ విధులకి ఏమన్నా మా శ్రీనివాస్ గారు ఆటంకపరిచారా శ్రీనివాస్ గారు ఒక రేపు చేస్తానో శ్రీనివాస్ గారు ఒక మర్డర్ చేస్తానో శ్రీనివాస్ గారు భూ కబ్జాలు మేము రావండి మా అధినాయకుడు చెప్పిన డ్యూటీని చేస్తున్నాడు అప్పుడు ఆయన మీద కేసులు కట్టారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అన్నారు అందుకు విరుద్ధంగా ఆయన ఏమీ చేయలేదు ఏమైనా చేస్తే ఆధారాలు చూపించండి ఆ రోజు జరిగిన ర్యాలీ ఆధారాలు మేము చూపిస్తాం ఎంతమంది మీద కేసులు కట్టాడో ఎన్ని జీబులు సీజ్ చేశారో చెప్పాలా లెక్క చెప్పాలా జనాలకి తెలియాలి ప్రజాస్వామ్యం ఎలా నడుస్తుంది మేం చేస్తే ఒకటి మీరు చేస్తే సున్నా సో ఇటువంటి పరిస్థితుల్లో మేము వెనుకొండ సిఏ గారికి ఇన్ఫామ్ చేసినాం మేము వస్తున్నామని అదే రకంగా ఏదో పాపం సెల్ఫీ ఫోటోకి ఒక గుడి పక్కన ఇసుక చూస్తూ ఫోటో తీశారట ఆ ఇసుక నువ్వు ఎందుకు ఫోటో తీస్తావు ఆ మట్టి తవ్వడం నువ్వు ఎందుకు ఫోటో తీస్తావు అంటూ తల్లిని కొడుకుని బెదిరించిన ఆ వ్యక్తి మీద కేసు కట్టించాలి దాని గురించి కూడా ఈరోజు సీఏ గారితో మాట్లాడడం జరిగింది మరి సీఏ గారు కేసు కడతారా వెంటనే బ్రహ్మనాయుడు గారికి ఫోన్ చేస్తారా బ్రహ్మనాయుడు గారు చెప్తేనే చేస్తారా లేకపోతే అక్కడ ఆధారాలు నేను కేసు కట్టగలుగుతారా కేసు కట్టి దాన్ని మడిచి కబ్బోర్డ్లో పెట్టేస్తారా చూడాలి అదే రకంగా పిన్నెలి రామకృష్ణ గారి తమ్ముడు చేసినటువంటి కార్ ర్యాలీ వీడియో ప్రకారం ఎన్ని కార్లు వెళ్ళినాయో ఆ కార్లు అందరినీ ఆపాలి ఒకవేళ పరామర్శించడానికి వస్తే ఒక వెహికల్లో వచ్చిపోవాలి ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని తిప్పడం మనకి ఇష్టం లేని వాళ్ళని మాత్రమే కేసులు కట్టడం అనేది ప్రజాస్వామ్యంలో లేదు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఇది జన సైనికుడికైనా టీడీపీ వాడికైనా అధికార పార్టీ వాడికైనా ఒకేలాగా అవలంబించాలి సో ఇటువంటి విషయంలో మేము సీఏ గారితో మాట్లాడడం జరిగింది మీ మీడియా మిత్రులు అక్కడ రండి సిగారు ఎలా స్పందించారు ఏమన్నారని మీరు కూడా దానికి సంబంధించిన రికార్డ్ తీసుకోండి దాని తర్వాత ప్రజాస్వామ్యం వినుకొండలో ఎలా నడుస్తుంది బ్రహ్మనాయుడు గారి హవా ఎలా చెల్లుతుంది ఈ మట్టి తవ్వకాల విషయం వెలుగులోకి తీసుకురావాలి సరదాగా దిగిన ఫోటోని సీరియస్గా తీసుకున్నారు కదా నేను వెళ్తా వెళ్తా చాలా సీరియస్గా ఫోటో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తా ఇక్కడేదో మైనింగ్ జరుగుతుంది ఎంక్వైరీ చేపించండి అదే రకంగా ఒక ఇద్దరు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు వ్యవసాయదారులు వాళ్ళ పొలాల్లో కూడా పక్క నుంచి తవ్వుకుంటూ వస్తున్నారంట మరి ఏమైనా సైడ్ కాలువలు కడుతున్నారా ఏమో మనకైతే తెలియదు కనుక్కుందాం అక్కడ కనుక సైడ్ కాలువలు కట్టకపోతే ఆ మట్టి ఎవరు తవ్వుతున్నారు తవ్విన మట్టి ఎక్కడికి వెళ్తుంది దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్పాలి లేకపోతే తవ్విన వాళ్ళ మీద కేసులు కట్టాలి అది ఆ ఇద్దరు పెద్దవాళ్లతో ఇప్పిస్తాను అదేగా తల్లితో కొడుకుతో కేసు ఇప్పించి వాళ్ళ ప్రాణానికి రక్షణ కల్పించి ఎవరైతే వాళ్ళ ఇళ్ళ మీదకి వచ్చి బెదిరించారో వాళ్లతో బైండ్ ఓవర్ రాసే వరకు ఆ తల్లి కొడుక్కి ప్రాణానికి రక్షణ లేదు దీనికి అధికార పార్టీనే బాధ్యత వహించాల్సిన బాధ్యత ఎందుకంటే మైనింగ్ ఎవడో చెప్తేనే వీడు చేస్తున్నాడు ఆ చెప్పినోడు చెప్పించినోడు చేస్తున్నాడు వాళ్ళ కొమ్ము కాస్తున్నాడు ప్రతి ఒక్కడు రంగంలోకి రావాల్సింది